ఎన్నికల వాయిదా వేయించి ఎన్నికల వాయిదాకు కుట్ర పన్ని తామేదో గొప్ప ఘనకార్యం సాధించినట్టు తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటుందా అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. అయితే నిజంగా ఇలా సంబరాలు చేసుకుంటే, నిజంగా ఈ కుట్రలు చేస్తే, ఈ కుట్రలు వెనక వాళ్ళ గొయ్య వాళ్లే తవ్వుకున్నారు వాళ్ళ పతనానికి అనేది కూడా ఒక ప్రధానంగా జరుగుతున్న ప్రచారం వైసీపీ సోషల్ మీడియా వేదికగా. ఏంటి ఆ గొయ్య తవ్వుకోవడం అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఒక బలమైన ఆయుధం, ఒక బలమైన అస్త్రాన్ని తెలుగుదేశం పార్టీయే ఉంచింది అనేది. ఆ బలమైన అస్త్రం ఏంటి అంటే, వాస్తవానికి ఒకసారి దీని డీటెయిల్స్ చూస్తే మీకు విషయం అర్థమైపోద్ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు గారి హయాంలో అసలు ఎన్నికలే జరగలేదు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత. అయితే 2018 ఆగస్టుతోనే పదవీకాలం ఆల్రెడీ ముగిసిపోయింది. అప్పుడు నిర్వహించాల్సిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు గారు 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు గనక ఒకవేళ నిర్వహిస్తే దాని ఫలితాలు ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల మీద పడతాయనే ఉద్దేశంతో ఎన్నికలు ఏర్పాటు చేయలేదు, అసలు ఎన్నికల జోలికి వెళ్ళలేదు. అది భయపడి వెళ్ళలేదో ఏంటనేది వాళ్ళు చెప్పుకునే సమర్థన వాళ్ళకుంది. తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేశారు. 10 నెలలు కూడా పూర్తయిపోయింది. ఈ సమయంలోనే ఆయన పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే గనక 14వ ఆర్థిక సంఘం నిధులు రావు అని చెప్పి గుర్తించారు. వెంటనే ఆగమాగాల మీద ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయడం, ఎన్నికల సంఘం ఆ మేరకు ఎన్నికల ప్రకటన విడుదల చేయడం, నామినేషన్లు కూడా అయిపోయినాయి. సో అన్నీ అయిపోయిన తర్వాత నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయిపోయింది. ఎన్నికలకి సిద్ధమవుతున్న టైంలో కరోనా వైరస్ అనే బూచిన తెర మీదకి తీసుకొచ్చి ఎన్నికలను వాయిదా వేశారు. అయితే అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎటువంటి కుట్రలు పన్నారు, ఇవన్నీ ఇంకా అయిపోయిన టాపిక్ కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే కనుక ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు మాత్రం ఇంకెట్టి పరిస్థితుల్లో ఏపీకి రావు. అంటే పంచాయతీలకు 100% గ్రాంట్ మంజూరు చేయాలి అని చెప్పి 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయడంతో దాని ప్రకారం 2018-2020 మధ్య 2 ఆర్థిక సంవత్సరాల్లో ఏపీకి 4065.79 కోట్లు కేటాయించారు. తొలి విడతగా 858.99 కోట్లు ఆల్రెడీ మంజూరు చేశారు. మిగతా మొత్తం ఇప్పుడు మంజూరు కావాల్సి ఉంది. అయితే పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం ఆ నిధులను మంజూరు చేయడం లేదు. 31 మార్చి 14వ ఆర్థిక సంఘం గడువు ముగిసిపోనుండడంతో ఆ నిధులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల వాయిదాతో 31వ తేదీలోపు ఎన్నికలు జరిగే అవకాశం ఏమీ లేదు కాబట్టి దీంతో ఆ నిధుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశలు వదిలేసుకుంది. ఈ ఎన్నికల నిర్వహణకు రాజకీయంగా ఒక చర్చ అయితే మొదలైంది. దీని మీద ఎన్నికల వాయిదా నెలకొన్న ఈ రాజకీయం ఏదైతే ఉందో, ఎవరు సృష్టించారో ఏంటో అందరికీ తెలిసిందే, బహిరంగ రహస్యమే. దాని మీద కూడా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అన్నీ కూడా కోర్టులో కూడా న్యాయం జరిగే అవకాశం లేదు ఈ వ్యవహారం మీద, ఎందుకంటే అది కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కాబట్టి. కోర్టు విచారణ వేగంగా జరిగినా సరే 31వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించడం అనేది సాధ్యం కాదు అని కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కోర్టు కూడా చెప్పేసింది ఎలక్షన్ కమిషనర్దే, ఎన్నికల సంఘానిదే ఫైనల్ డిసిషన్ అనేది. సో ఇప్పుడు ఈ నిధులు అయితే వదిలేసుకున్నారు అధికార పక్షాలు, అధికారంతో ప్రతిపక్షాలు, ప్రతిపక్షంతో అధికార పక్షం, వీళ్ళిద్దరూ మాటలు లేదంటే యుద్ధాలు మొత్తం మీద ఏదైతే చేశారు కానీ రాష్ట్రానికి అయితే ఒక పెద్ద బొక్క అయితే పడింది. సో ఇప్పుడు ఇదంతా ఎవరు చేశారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టం రావడానికి ఎవరు కారణం అనేది యావత్ రాష్ట్రం చూస్తుంది. ఇప్పుడు ఇక నుంచి ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ భారీ ఎత్తున ప్రచారం చేయబోతుంది. అంటే చేసి పనిని చేయనివ్వకుండా అడ్డుకొని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలి అనే ఉద్దేశం ఒకటైతే కనుక పోనీ రాజకీయంగా అవన్నీ చేశారని అనుకుందాం, కానీ వచ్చే నిధులను కూడా ఆపేయడం అనేది యంత్ర కుట్రపూరిత రాజకీయమో చాలా క్లియర్గా అర్థమవుతుంది అనేది ఇప్పుడు వైసీపీ ప్రధానంగా హైలైట్ చేయబోతున్న అంశం. అంటే రాష్ట్రానికి ఇప్పుడు 5000 కోట్ల రూపాయలు వస్తే ఏదో ఖర్చుకో దేనికి ఉపయోగపడేవి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, అది రాకుండా చేయడం అంటే అసలే లోటు బడ్జెట్ రాష్ట్రం అని తెలుసు. అప్పులు చేసి పడదొబ్బారు మొత్తం కంప్లీట్గా. సో ఆ అప్పుల్ని ఇప్పుడు క్లియర్ చేస్తున్నారు. సో వచ్చే నిధులను కూడా ఆపేసి రెవెన్యూ పరంగా ఆర్థిక పరంగా ఎంత లాస్ తీసుకొస్తున్నారు రాష్ట్రానికి అనే విషయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ క్లియర్గా ప్రజలకు తెలియజేయబోతోంది. ఇది ప్రతిపక్షం ఏదో ఎన్నికలు వాయిదా వేసి విజయం సాధించామనుకుంటున్నారు, కానీ భవిష్యత్తులో తమ గొయ్యి తాము తవ్వుకున్నారు,
రాష్ట్రానికి ఎంత నష్టం చేశారు అనే విషయాన్ని పదే పదే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించడంతో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ నేతలు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అలాగని వాళ్ళు మేము ఎన్నికలు వాయిదా వేయించలేదు అని కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ముందుగా అచ్చెన్నాయుడు గారు లేదంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మేమే మాట్లాడాం, మేమే వాయిదా వేయించామని చెప్పి ఏదో క్రెడిట్ ఏదో గొప్ప పని సాధించినట్టు ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు దాన్ని ఆ పాయింట్ను బాగా క్యాచ్ చేశారు. సో టీడీపీ వెనకుండి నడిపించిందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్నపిల్లాడికి తెలిసిపోయింది ఇప్పుడు ఈ ఎన్నికల వాయిదా వెనక తెలుగుదేశం పార్టీ ఉందా లేదా అని. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేంద్రం నుంచి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధుల్ని అడ్డుకున్న ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఆల్రెడీ పడిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకున్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.